హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అక్క, నేను నిన్న రాత్రి ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి టెర్రస్ పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి స్కిప్పింగ్ చేయాలని. కానీ చాలా చలిగా ఉంది, అస్సలు లేజీ అయిపోయాం, అందుకే అస్సలు లేవలేకపోయాం. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము కూర్చుని మాట్లాడుకుంటున్నాము క్రిస్మస్ షాపింగ్ గురించి, అంటే బయట తీసుకోవాలో లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలో అని. మాతో ఒక రెసిపీ ట్రై చేశారు, ఇప్పుడు ఆ రెసిపీ చూసేద్దాం. ఏం రెసిపీ అంటే హోమ్ మేడ్ ఆరెంజ్ ఫ్లేవర్ జామ్. అప్కమింగ్ వీడియోస్ కోసం నోట్స్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే, మా అక్కకు ఒక చిన్న సర్ప్రైజ్. నేను ఎప్పుడు క్రిస్మస్ వచ్చినా నేను మా అక్కకి ఏదో ఒక చిన్న గ్రీటింగ్ కార్డు ఇస్తాను. కానీ ఇయర్ మాత్రం ఇంట్లో ఉండడం వల్ల చాలా బోర్గా ఉంది, అందుకే నేను ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్. తనకి ఇస్తే తను చాలా నవ్వుకుంది. ఇప్పుడు ఆ గ్రీటింగ్ కార్డ్ మీరు కూడా చూడండి. ఇప్పుడు మేము టెర్రస్ మీదకి వెళ్ళాము. ఇంకా ప్లాంట్స్కి వెజిటబుల్స్ వస్తున్నాయి, అందుకే నేను వాటిని క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, బెలూన్ వదలడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఇప్పుడు నేను అప్ చేసిన జామ్ని ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇది మా మమ్మీ డాడీ చదువుకున్న కాలేజ్.
దారిలో ఒక కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి, వాటి ఫ్రంట్ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అవి చాలా గ్రీనిష్గా ఉంటాయి. మీతో అవి షేర్ చేస్తున్నామని క్యాప్చర్ చేశాను వాటిని కూడా. ఇది ఎనమదూరు అనే విలేజ్ దగ్గర ఉండే చెరువు. అండ్ ఇంకా ఇది దాని ఎంట్రన్స్. ఇది సార్ ఆర్థర్ కాటన్ స్టాట్యూ. అండ్ ఇంకా దాన్ని ఇంకా ఇంప్రొవైజ్ చేస్తున్నారు. ఇది మా మమ్మీ చదువుకున్న స్కూల్. రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బై గాయ్స్.